హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది షింక్ వాటర్ ఉంటాయి కదా ఇప్పుడు మనం వంటల తొమ్మిది దగ్గరే కానీ ఎక్కడైనా సరే వాటర్ స్టోరేజ్ అయిపోయినప్పుడు మనం ఈ బాటిల్లో ఉన్న వాటర్ అనేవి తయారు చేసుకొని అక్కడ షింక్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ పోసినట్లయితే వెంటనే ఆ నీరేవి వెంటనే వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఎందుకంటే చాలామంది ఇదే ప్రాబ్లమ్ అయితే కనుక ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చేయి పెట్టుకోకుండా మనమైతే కనుక షింక్ని దాంట్లో బ్లాకేజ్ అయిన వాటర్ని అలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది మీకు పూర్తిగా అయితే కనుక ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చే కాకుండా చివరి వరకు చూడండి చూసి వీడియోలో చెప్పినట్లుగా ట్రై చేస్తే మీకే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట చాలా మంచిగా అయితే కనుక అనిపిస్తుంది మీకు ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము చూసారు కదా ఇక్కడ షింకు దగ్గర వంటల తోమే దగ్గర అనమాట వాటర్ ఎలా నిల్వ ఉన్నాయో అంటే ఏమవుతుందంటే షింక్ దగ్గరికి మెతుకులు కానీ కడిగేటప్పుడు చిన్న చిన్నవి వెళ్ళిపోయి వాటనేది స్టోరేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి అయితే కనుక ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోండి సాల్ట్ అనేది బ్లాకేజ్ని పోగొట్టడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అలాగే ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి లేదనుకుంటే గోరువెచ్చడి వాటర్ ఉంటాయి కదా గోరువెచ్చడి వాటర్ని వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ మనం కలుపుకోవాలన్నమాట తర్వాత దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఏదైనా ఒక బాటిల్లో మీరు పోసేసుకొని అలా ఉంచేసుకోవచ్చు అనమాట ఒక బాటిల్ చిన్న బాటిల్ అయితే కనుక రెండు మూడు సార్లు అయితే కనుక యూస్ అవుతుంది నేను అయితే కొంచమే చేస్తాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ వరకు ఒకసారి పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ కనిపిస్తుంది కదా ఆ హోల్ దగ్గర ఈ వాటర్ అనేవి పోయాలన్నమాట గోరువెచ్చగా వాటర్ ఉన్నప్పుడే మనం చేసిన వెంటనే మనం పోసేయాలి ఇలా పోసినట్లయితే కనుక మీకు అక్కడ ఏదైతే బ్లాకేజ్ అయినాయో మెతుకులు కానీ ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట పక్కకి వెళ్ళిపోయి చక్కగా ఈ వాటర్ అనేవి స్పీడ్గా ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి పోతాయి అనమాట చూసారు కదా చాలా వరకు వాటర్ పోతున్నాయి నెమ్మదిగా మీకు వీడియో అయితే కనుక చూపిస్తున్నాను మళ్ళీ ఇదే అబద్ధం అనుకుంటారు అని చెప్పేసి నేను మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే కనుక తీసాను నెమ్మది నెమ్మదిగా అవే వాటర్ వెళ్ళిపోతాయి అనమాట ఒక టూ త్రీ మినిట్స్లో ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతాయి చూస్తున్నారు కదా ఇందాక వాటర్ చాలా ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూసారు కదా నెమ్మది నెమ్మదిగా అవే వాటర్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట చాలా సింపుల్గా ఇలా మనం ఒక చేయి అందులో పెట్టకోకుండా ఈజీగా మనమైతే కనుక ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే కనుక ఉంటుంది నెమ్మదిగా అదే వాటర్ మనకి పోతాయి అన్నమాట ఇలాగ ప్రతి దగ్గర కూడా చేసుకోండి కరెంట్ పోయిందనమాట అందుకనే నేను మీకు ఇది కూడా కంటిన్యూ చేశాను మళ్ళీ అవద్దాం అనుకుంటారని చెప్పేసి లైటింగ్ అయితే పోయిందనమాట చూసారు కదా వాటర్ అన్నీ పోయాయి ఓన్లీ ఆ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త మాత్రమే మిగిలిందనమాట మిగతా అన్నీ కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ